ఇండస్ట్రీలకు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అన్ని అన్ని చోట్ల ఉన్నప్పటికి కూడా అట్రాక్షన్ ఎక్కువ కదా సినిమా ఇండస్ట్రీలో, అందుకని తరచుగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇటు గురించి మాట్లాడుతుంటారు. అవి మీ వాళ్ళకి ఎట్లా అంటే మీ యూనిట్లో వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు వచ్చినాయా? వచ్చినప్పుడు మీ పరిస్థితి? లక్కీగా నేను పనిచేసిన డైరెక్టర్స్ అంటే గంగరాజ్ గారు కానివ్వండి, కృష్ణవంశి గారు కానివ్వండి, వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్ టు విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ. కాస్టింగ్ కానీ ఏది కానీ అసలు మేము ఎప్పుడు ఫేస్ చేయలా. కానీ మళ్ళీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కమిటీ ఫామ్ చేశాక నేను అందులో ఉన్నాను. సెక్షువల్ హారాస్మెంట్ది ఇదంతా జరిగిన తర్వాత నేను కొన్ని విన్నాను. సార్, నేనేమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీలోనే కాదు సార్, మీకు మెడికల్ ఫీల్డ్లో, బ్యాంకింగ్ ఫీల్డ్లో, ప్రతి దాంట్లో ఉంది. అది ఎక్కడ ఎగ్జెంప్షన్ లేదండి, నేను ఒప్పుకుంటా. అయితే ఏంటంటే అట్రాక్షన్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, పైగా ఇదేమో పబ్లిక్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ మేము కంప్లైంట్ చేస్తే మళ్ళీ మాకు ఇంకో క్యారెక్టర్ ఇవ్వరేమో అనే భయం ఉంది సార్. అవును. సో ఆ సిస్టమ్ని బైపాస్ చేసుకుంటూ విమెన్ ని ప్రొటెక్ట్ చేయాలనే ఒక, అందరూ అది చేయకపోవచ్చు కానీ ఒకళ్ళు కంప్లైంట్ చేసినా అట్లాంటి ఆలోచన లేని వాళ్ళు కూడా ఎందుకు వచ్చినారు సార్? హాలీవుడ్ లో మెరిల్ స్ట్రీప్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ హీరోయిన్స్ కూడా ఫేస్ చేశారు సార్. అవును. ఫేస్ చేసి చాలా సంవత్సరాల వరకు ఎవరు మాట్లాడలేకపోయారు. అవును, అంతే. అది ఉంది. ఇప్పుడు చాలా మంది 10 ఏళ్ళ తర్వాత ఎందుకు మాట్లాడారంటే అప్పుడు మాట్లాడలేక ఇప్పుడు మాట్లాడారు అంతే సార్. కానీ ఒక ఇద్దరు మాట్లాడటం మొదలు పెడితే చాలు సార్, ట్రెండ్ మారిపోద్ది. కానీ ఇప్పుడు చాలా అసలు ఒకటి, మహిళా ప్రొడ్యూసర్లు చాలా మంది వచ్చారు సార్ ఇండస్ట్రీకి. ఆ ట్రెండ్ మారుతుంది. చాలా మంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అమ్మాయిలు. సో ఆ ఎక్కువ మంది అమ్మాయిలు టెక్నికల్ ఫీల్డ్లోకి వస్తే అట్మాస్ఫియర్ మారిపోతుంది. అవును. ఆటోమేటిక్గా ఒక ప్రొటెక్షన్ వస్తుంది. అంటే నేను సెట్లో ఉండటం మూలాన మా సెట్లో ఉండే ఫీమేల్ ఆర్టిస్ట్కి ఎంత కంఫర్ట్. మరి లేదు సార్, అంటే మన హైట్ పర్సనాలిటీ కొంచెం ఒక వాల్యూ ఉంది. అంటే రగ్గడ ఉండేటప్పటికే ఎందుకు వచ్చిన వాళ్ళే ఆవిడతో ఆడుసోలికి వెళ్ళొద్దు అనుకున్నారో తెలియదు. అంటే ఇంకోటి, వంశీ గారి టీంలో ఎవరెవరైతే ఉండేవారు, శ్రీవాసు, మళ్ళీ వీళ్ళందరూ, ఇప్పుడు నాకు ఒక ప్రొటెక్టివ్ రింగ్ లాగా ఉండేవాళ్ళు చుట్టూ. సో అందరూ ఎప్పుడు ఉండేవాళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీవాసు ఉండేవాడు. సో నేను ఇంతుంటే వాసు ఇంకా నా మీద ఒక అడుగు పైనే ఉంటాడు. సో ఎప్పుడు నా చుట్టూతో అలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉంది. నేను అలాంటి వైబ్ ఇవ్వలేదు, అంటే అలాంటి వైబ్ ఇస్తేనే వస్తారనేది కాదు, కానీ సందు దొరకలేదు. సో అట్లా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఎట్లాగో ఉండదు అనుకుంటున్నాను. నువ్వు ఎవరైనా ఆర్టిస్ట్ కి ఏదైనా చిన్న ఇబ్బందికరం జరిగినా కూడా మేము టక్మన్ యాక్షన్ తీసుకునేవాళ్ళం సార్. సో అది చాలా వివర్ వెరీ. కానీ వంశీ మిమ్మల్ని తీసుకోవడానికి ఇష్టపడలేదంట ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా. అవును సార్. ఎందుకని? అప్పుడు అమ్మాయిలు ఎవరు లేరు సార్ ఇండస్ట్రీలో. అండ్ ఆయన ఎడిటింగ్ లేట్ నైట్స్ అవి చేస్తారు. సో ఎక్కడ పడతాం, అమ్మాయిలు ఎక్కడ వస్తారు అని హెడ్ఏక్ అని చెప్పేసి వద్దన్న రసూల్ అడితే. అప్పుడు రమ్యకృష్ణ గారు నాకు ఫ్రెండ్ అయ్యారు. ఎలాగంటే లిటిల్ సోల్జర్స్లో హీరా రాజగోపాల్ హీరోయిన్. సో తను రమ్యకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు, శ్రీకాంత్ పేరు మర్చిపోయాను, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా. అయితే నేను ఆ సెట్కి వెళ్తే రమ్యకృష్ణ గారు పరిచయం అయ్యారు. సో తనతో మాట్లాడుతూ మాట్లాడుతూ కలిసిన 2-3 సార్లు మంచి ఒక ర్యాపో కనెక్ట్ అయ్యాం. సో తర్వాత నేను ఏదో ఒకసారి తను ఫోన్ చేస్తే నేను ఇట్లా కన్నడ వెళ్తున్నా, బెంగళూరుకి వెళ్తున్నాను ఏదో కన్నడ సినిమాకి, నీ కన్నడ వచ్చా అని. లేదు నాకు రాదు అని. మరి ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో సినిమా చేయాలి కదా, ఇతను ఏదో మణిరత్నం గారి రెస్టారెంట్ అంట చేస్తున్నాడు సినిమా, నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా. అంటే నీకు ఏమైనా పిచ్చా, తెలుగు ఇండస్ట్రీలో కదా నువ్వు చేయాలి, అక్కడికి వెళ్తే నీకు ఏమొస్తుంది అంటే మరి ఏం చేయాలి? ఎవరిని అడిగావు అంటే వంశీని అడిగాను, వద్దు అన్నాడు. ఎందుకు అంటే లేదు అమ్మాయిలు ఇట్లా అని చెప్పాడు. వాట్ నాన్ సెన్స్ అని చెప్పేసి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆయన ఎక్కేసింది. కేవలం దీని వల్ల నువ్వు ఒక అమ్మాయికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇలా చేస్తావని చెప్తే డిస్క్రిమినేషన్ వివక్ష అయితే ఇంకా ఆయన సరే అని దేవుడా అంటూ ఇలా చిరాకు ముఖం పెట్టుకుని నెక్స్ట్ డే నేను వెళ్ళి కలిస్తే సరే అని చెప్పి తీసుకున్నారు. ఆ తర్వాత సార్ చంద్రలేఖ సినిమా ఫస్ట్ సినిమా సార్ నేను వంశీ గారితో చేసింది. పేకేటి రంగారావు గారు ఆర్ట్ డైరెక్టర్. నిన్నే పెళ్ళాడతా హాస్పిటల్ సెట్ సార్. నేను తిరగని షాప్ లేదు సార్. నాంపల్లిలో మీరు నాకు హాస్పిటల్ బెడ్ గానీ ఒక స్టాండ్ గానీ మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం, అంటే నేను ఏదో హాస్పిటల్ రిప్రజెంటేటివ్ అనుకుంటాను, అన్ని ఎక్కడ దొరుకుతుంది. నేను వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకొచ్చేదాన్ని సార్, ప్రతి హాస్పిటల్కి వెళ్ళి. అంటే నర్సులు డ్రెస్సులు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇలా 4 ప్యాటర్న్స్ ఉన్నాయి, ఉన్న కలర్స్ ఇవి, హాలీవుడ్ సినిమాల్లో ఇలా చేస్తారు, అంటే అంత డీటెయిల్ ఒక పిచ్చి అనమాట నాకు. అంత వర్క్ చేసుకుని సరే ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. సో ఆ ఎంతూజియాజం తోటి వర్క్ చేసినప్పటికీ రోజు తిట్లు పడేయి ఆయనతో. అవునా? రోజు తిట్లు పడే, అసలు నువ్వు పనికిరావు, నువ్వు ఏదన్నా ఆఫీస్లో కూర్చో, ఏసీలో కూర్చో, నీ వల్ల కాదు అని చెప్తే ఇంకా నేను ఎండాకాలం ఇలాగే మేలో
సాంగ్ చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కాల్ షీట్స్ అన్ని ఒక రోజు ఏదో తిట్టాడు ఆయన. తిడితే పడబడబడబడని కళ్ళమని నీళ్లు, నాకు వంశీ గారు తిడితే ఆల్మోస్ట్ మా ఫాదర్ తిట్టినంత ఫీలింగ్ వచ్చేది నాకు. టపటపడబడ కళ్ళమని నీళ్లు. అక్కడ మళ్ళీ రమ్య ఉంది, వంశీ తిట్టాడు అయిపోయిందా ఆయన కళ్ళమని నీళ్ళు పరిస్థితి వచ్చింది. మళ్ళీ లంచ్ బ్రేక్ లో సిగరెట్ పట్టుకొని కూర్చున్నాడు ఆయన. పని లేదా నీకు, ఏడుపు వచ్చినప్పుడు అల్లెళ్ళు దాని చెప్పడం మళ్ళీ నాకు తిట్లు రావు అని చెప్తే నా మూతి పెట్టుకున్నాను. అంటే అలా కాదు, నువ్వు బాగా పని చేస్తున్నావు కాబట్టి నేను నీకు చెప్తున్నా, నువ్వు వేస్ట్ అనుకునే పట్టించుకోరు అది తిడితే ఇంకా బాగా అని చెప్తే ఇంకా మళ్ళీ అలా స్టార్ట్ సార్. ఆ తర్వాత మళ్ళీ ఆయనతో ఒక మంచి తిట్లు ఎప్పుడు పడ్డానంటే మురారి సినిమా అప్పుడు. మురారి సినిమా అప్పుడు మేము రామచంద్రపురంలో వర్క్ చేస్తున్నాం సార్, ఇలాగే ఎండాకాలం. అయితే నాకు ఉన్న మిగతా అమ్మాయిలకు ఒక కలిసి ఒక ఏసీ రూమ్ ఇచ్చారు, కానీ ఆ ఊర్లో ఎక్కువ ఏసీ రూమ్స్ లేవు కదా పల్లెటూరులో. అయితే మిగతా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ పాపం మళ్ళీ వీళ్ళంతా రెండు మూడు రాత్రుల నుంచి నిద్రలేదు, చాలా వేడికి కష్టం. అయితే నాలుగో రోజు వచ్చి కంప్లైంట్ చేశారు మా కో డైరెక్టర్ ప్రభాకర్ గారికి, సార్ అసలు మాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసలు రూమ్స్ ఇవ్వట్లేదు, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అంటే ప్రభాకర్ గారికి కోపం వచ్చింది. అసలు అసిస్టెంట్ డైరెక్టర్ లేకుండా ఎలా పనిచేస్తారు అనుకున్నాను, మనం రేపు మహేష్ బాబు వస్తున్నాడు షూటింగ్, మనం ఎవరం వెళ్ళము, మనం స్ట్రైక్ మీద అని చెప్తే నేను నాకు ఏసీ రూమ్ ఉంది కానీ టీమ్ కదా నేను కూడా వెళ్ళిపోవాలి. అయితే పొద్దున్న వంశీ గారు లోపలికి వస్తున్నారు సార్, గుడ్ మార్నింగ్ సార్ అని గుడ్ మార్నింగ్ అన్నారు. ఆయన లోపలికి వెళ్ళారు, నేను బయటికి వెళ్ళిపోయాను. కట్ చేస్తే ఎవరు లేరు సార్ సెట్లో, మహేష్ బాబు వస్తున్నాడు ఆ రోజు, కుమార్ ఒక్కడే ఉన్నాడు, అతను కెమెరా అసిస్టెంట్, వాడు క్లాప్ ఇచ్చాడు. వంశీ గారికి కోపం వచ్చింది ఇంకా ఎవ్వరూ లేరని చెప్పి, కానీ మహేష్ వచ్చాడు, వాళ్ళు లేకున్నా కూడా నేను షూటింగ్ చేస్తానని ఆయన మొండి ఆయన షూటింగ్ చేస్తాను. మేమేమో పొలం మధ్యలో కూర్చున్నాం, ఎక్కడో కూర్చొని ఒకడు వెళ్తున్నాడు న్యూస్ తోటి, ఏంటి షూటింగ్ జరుగుతుందా, ఆ షూటింగ్ చేస్తాను సార్, షూటింగ్ చేస్తానట, అయినా పర్వాలేదు మనం వెళ్ళాం ప్రభాకర్ గారు సార్. తిడతారేమో సార్, తిట్టే తిట్టనే అమ్మా, ఏం తక్కువ మనం ఇక్కడ రాత్రి పగలు చాకరీ చేస్తున్నాం, ఆయనకు తెలియాలి ఏం జరుగుతుందో, ఇక్కడ కూర్చున్నాం భయమేస్తుంది ఏం తిడతారో అని. ఫైనల్గా రాత్రి అందరిని పిలిచారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి నాకు చెప్పాలి కానీ అవును హీరో వస్తున్న రోజున మీరు స్ట్రైక్ చేసి వెళ్ళిపోవడం ఎంత ధైర్యం మీకు అని చెప్పేసి తిట్టారు. అట్నే ప్రొడక్షన్ వాళ్ళని ఫోన్ చేసి తిట్టారు, వీళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నాను, నిజంగా కష్టపడేవాళ్ళం సార్. ఇప్పుడు హైండ్ సైడ్ లో చేయము కానీ అప్పుడు జరిగిపోయింది, అదేదో ఒక చిన్న యూత్ఫుల్ రిబెలియన్ లక్షణాలు. సో తిట్టారు సార్, తిట్టి అందరినీ తిట్టి తిట్టి, నువ్వు ఏమైందా నీకు, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పేసి బయటికి వెళ్ళావు, నీకు రూమ్ కూడా ఉంది కదా సార్, నాకు రూమ్ ఉందండి కానీ వాళ్ళకి లేదు కదా, ఐదో ఒకటి మళ్ళీ తిట్టారు సార్. అది ఒకటి మోస్ట్ మెమరబుల్. కానీ మురారి సినిమాకి మేము ఎంత కష్టపడ్డాం అంటే, ఎప్పుడు ప్రతి సినిమాకి అసిస్టెంట్ టైటిల్ పేరు రోలింగ్ టైటిల్స్ లో వేస్తారు సార్, సో మేము థియేటర్లో అలా నుంచొని మా పేరు అలా వెళ్ళిపోతుంటే చూసుకోవడం అదో ఆనందం. ఫస్ట్ టైం అంటే మీరు పడిన కష్టం ఎంత అంటే ఈ సినిమాకి మీకు బిగినింగ్ టైటిల్స్ లో క్రెడిట్ ఇస్తానని ఆ ఒక్క సినిమాకి బిగినింగ్ టైటిల్స్ లో ఇచ్చారు సార్ క్రెడిట్. కానీ నిజంగా మంచి సినిమా కదా, మంచి సినిమా సార్, నిజంగా చాలా చాలా కష్టం అంటే మేము పడినంత కష్టం ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు పడలేదు 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 సార్, మేము మీ దగ్గర ఉంటారు కష్టం ప్రాణం అన్నట్టు చేసేవాళ్ళం సార్. అంటే చీపురు కానీ ఏది కానీ పసుపు రాయడం, అసలు కృష్ణవంశీ అసిస్టెంట్లు వస్తున్నారంటే అరచెట్లు నరికి వెళ్తారు, బిందెలు కనబడితే పట్టుకు వెళ్ళిపోతారు అన్న ఇది ఉండేది సార్. దొరికితే సార్ మాకు అసలు అసలు పిచ్చి, మాకు ఆ ఫ్రేమ్ ఉండాలి అంటే, ఇంకెవడు చచ్చిపోయినా పర్లేదు కింద పడిపోయినా పర్లేదు, మాకు ఏదైనా పర్లేదు మాకు అది కావాలి. వాసు ఏనుగులను హ్యాండిల్ చేసేవాడు నేను, కాస్ట్యూమ్స్ పైగా వంశీ గారు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు సార్ లేడీస్ ఆర్టిస్ట్ అని, ఎవడి డ్రెస్ ఎవరిది కలర్ కాంబినేషన్ దగ్గరలో ఉండకూడదు, అంటే పింక్ ను రెడ్ పక్కన ఉండకూడదు, రెడ్ గ్రీన్ ఉండాలి, రెడ్ బ్లూ ఉండాలి, కాంట్రాస్ట్ ఉండాలి. కానీ ఇప్పుడు ఆ రోజు పొద్దున ఆయన ఏం కలర్ శారీ సెలెక్ట్ చేస్తాడో నాకు తెలీదు, 20 మంది ఆర్టిస్ట్ ఉన్నారు అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి, అందరికి డ్రెస్లు ఇస్తాం. పొద్దున ఆయన వచ్చి సోనాలి బేంద్రేది శారీ ఇది కాదు ఇది అని మారుస్తాడు. ఇప్పుడు ఆయనది ఆమెది మారితే లక్ష్మీ గారిది మారుతుంది మొత్తం అందది మళ్ళీ. అయితే నేను ఆలోచించాను ఈయనతో ఇది కాదు కానీ ఒక స్కీమ్ వేసుకోవాలని, ప్రతి ఒక్క రైకేకి ఒక 3-4
హెమ్స్ వేసేదాన్ని సార్ లోపల లైనింగ్ రెండించులు టైట్ రెండించులు లూజు. సో అది మారిన వెంటనే వెళ్ళి అనుకున్నాం కదా, అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ చీర మార్చుకో, చీర మార్చుకోవాలా అని అమ్మ ప్లీజ్ అమ్మ ఇదని చెప్పి ఆ చీర ఇటు ఈ చీర అటు ఈ బ్లౌజ్ ఇటు ఈ బ్లౌజ్ అటు టకటక టకటక చేసేసి మళ్ళీ సెట్ చేశాడు. గుడ్డు చాకరీ చేశారు, చేసాం. కానీ దాని మూలాన ఏంటంటే సార్, అంటే కరెక్టే కానీ ఇప్పుడు అంటే ఓకే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు ఇండస్ట్రీలో, మీకంటూ ఒక ప్లేస్ ఉంది, మంచి చదువు చదివి అసలు ఈ అగచాట్లన్నీ ఎందుకు అని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఆ చదువు వల్ల ఎక్కడో ఒక సెన్సిబిలిటీ క్రియేట్ అయింది సార్. ఇప్పుడు నేను ఆ టైంలో పెద్దగా ఆలోచించలేదు, కానీ ఆ టైంలో అది చేసేయాలి అంటే వంశీ గారు వావ్ అనాలి, అంతే నా టార్గెట్, అంతే ఇంకే అంతకంటే ఏం లేదు నాకు. వంశీ గారికి ఇది పర్ఫెక్ట్ ఉండాలి, ఆ షాట్ అద్భుతంగా ఉండాలి, అంత తప్పితే ఏం లేదు. అంతే అంతే సార్, ఎందుకంటే ఆయన చెప్పే వరకు కూడా నేను డైరెక్టర్ అవ్వాలని అనుకోలే. అంటే ఏది ఏమైనా సరే ఇది నాకు సూట్ అవుతుందని నిర్ణయించుకున్నారు, అంతే చదువు చదువుతు మర్చిపోయారు, అంతే సార్. ఎందుకంటే ఆ చదువుకి దీనికి సంబంధం లేదు, సంబంధం లేదు. కానీ నాకున్న ఫిలాసఫీ కానీ నా అప్రోచ్ కానీ నా యాటిట్యూడ్ కానీ ఆ చదువే దాన్ని డిఫైన్ చేసింది సార్. ఇప్పుడు ఒక పలానా క్యారెక్టర్ ఒక రెస్పెక్ట్తో మాట్లాడుతున్నాడా, అమర్యాదగా మాట్లాడుతున్నాడా, ఒకటి క్వశ్చన్ చేస్తున్నాడా, ఒకటి ఒక ఏదైనా ఫిలాసఫీ చెప్తున్నాడా, అదంతా ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నేను అర్థం చేసుకుంది. సో ఆ చదువు ఇక్కడ ఉపయోగపడుతుంది. నేను రాస్తున్నప్పుడు నేను ఒక ఒక వర్డ్ రాసిన ఒక సెంటెన్స్ రాల్సిన దాని వెనకాల ఉన్న ఆలోచన కానీ ఆ క్యారెక్టర్లోని లేయర్స్ వెతుకుతున్నా కానీ అక్కడి నుంచే వచ్చింది సార్ ఇదంతా అనేది నా ఫీలింగ్.